జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా, ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం, అవినీతిపై రాజీ లేని పంజా, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక, ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం, క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. పరిస్థితి బాగాలేదు. మా కొడుకులు ఉంటే నలుగురు అయితే ముగ్గురు పట్టించుకోలే, పెద్దోనికి ఊరు వాయించాలి. ఒక కొడుకు బిడ్డ అయితే బిడ్డకు నేనే పెళ్లి చేసినమ్మా. కొడుకు దెంకుడు పెట్టాడు, కొడుకు దెంకుడు పెట్టాడు, ఇంకా వానికి నేనే అన్నం పెడతానా. వానికి పరిస్థితి బాగలేదు, వానికి పరిస్థితి బాగలేదు, ఒళ్ళు బాగుండదు. నాకు చూతులు తెచ్చుకాల, మాత్రలు తెచ్చుకాల, లెక్క ఇవ్వమంటే ఇంక నేను ఏడాది లేదు అన్నా, ఏడో చట్టం తెచ్చేది ఇచ్చేది. మళ్ళా ఆ లెక్క వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటా, ఎట్లా జరుపుకుంటా. ఇప్పటికేమో ఇప్పుడు ఇద్దరికి పింఛన్ వస్తుంది. ఆహా, నాకు ఒకదానికి వచ్చేది, ఆయనకేం రాదు. పని చేసేది ఎవరు ఎవరు చేయరు, ఎవరు నేను చేయలేదు. ఆ పింఛన్ తోనే జరుపుకుంటున్నా. ఏం పని, నేను పోలేదు పనికి, వాడు ఊరులే. ఈరోజు ఆమెకు ఆరోగ్యం బాగలేని పరిస్థితిలో గన్నే విహాన్ వెంకట చౌదరి బర్త్డే సందర్భంగా అమ్మ హెల్పింగ్ హ్యాండ్ వారి సహాయంతో ఈరోజు ఈ కుటుంబానికి ఒక బియ్యం ప్యాకెట్ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అమ్మ హెల్పింగ్ హ్యాండ్ వారికి కువైట్ లో ఉండి కూడా ఇక్కడ సర్వీ చేయాలని, ఇలా పేద కుటుంబాలకు హెల్ప్ చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెంకట సుబ్బమ్మకు, వాళ్ళ భర్తకు, ఇద్దరికి పెరాలసిస్. ఈరోజు అమ్మ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా వాళ్ళకు బియ్యం ప్యాకెట్ సరుకులు అందజేయడం జరిగింది. ఈరోజు గన్నే నిహాన్ వెంకట చౌదరి బర్త్డే సందర్భంగా అందులు ఆర్భాటాలకు పోకుండా ఇలాంటి వాళ్లకు హెల్ప్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఆ పిల్లోడికి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉన్నారని, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూర్యలక్ష్మీదేవి వికసిత ఫౌండేషన్ చేయడం.